ఈరోజు సూర్యోదయం నుంచి కూడాను మహాపర్వమే. ముఖ్యంగా ఈరోజు చేయవలసిన విధానాలు చాలా చాలా ఉన్నాయి. ఏ దేవతను ఆరాధించాలన్నా ఈరోజు అత్యంత శ్రేష్టం. ఎందుకంటే పర్వకాలముల యందు చేసే ఆరాధనకి ప్రత్యేకతలు ఉన్నాయి. పర్వకాలాల్లో అంటే పున్నమి అమావాస్యలు కూడా పర్వములైన అంటారు. అవి కూడా ఒక మాసం నుంచి మరో మాసానికి వచ్చేటువంటి మార్పులు ఉన్న సంధికాలాలు కనుక అవి కూడా పర్వములే. ఈ పర్వకాలాల్లో విశేషం ఏంటంటే పుణ్యం పొంగుతుంది అంటారు. అది ఎలాగూ అంటే పున్నమి మొదలైన వచ్చినప్పుడు సముద్రంలో ఒక పొంగు కనబడుతుంది. అలాగే మనం చేసే ధర్మములు వృద్ధి చెందేలా చేసేటువంటి శక్తి పర్వకాలాల్లో ఉంటుంది. అందుకే నిత్యం మంచి పనులు చేయాలి కాదనం, కానీ ఈ రోజున చేసేవాటికి ఎక్కువ ఫలితం లభిస్తుంది, వృద్ధి లభిస్తుంది కనుక ఈరోజు చేయడం మరింత ప్రత్యేకంగా చెప్తారు. ఈరోజు మొదటిగా విధించినది స్నానం, రెండవది దానం, మూడవది శ్రాద్ధం, ఇక నాలుగవది జప హోమ తర్పణాదులు. ఇవన్నీ ఈ నాలుగు ప్రధానంగా చేయవలసినవి.